కానీ ఒక గొప్ప మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటంటే, ఇంతకుముందు ప్రేమేంద్రుడు ఒక మాట చెప్పిండు, ప్రేమేంద్రుడు గారు ఒక మాట చెప్పిండు, 600 రూపాయలకు తులం ఉండే బంగారం, 100 రూపాయలకు క్వింటల్ ధాన్యం ఉండే. నేను 180 రూపాయలు కూడా చూసిన బంగారం ధర, 180 రూపాయలు కూడా చూసిన. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఉన్నది. ఆనాడు వ్యవసాయం అంటూ చేస్తే 1 రూపాయి కూడా ఖర్చు అయ్యేది కాదు నాకు తెలిసి. ఆనాడు వ్యవసాయానికి పెంటబొందలలో పెంటుండేది, కంచెలలో వెంప లాకుండేది, కొడిశాకుండేది, చెర్లల్లో నల్లటి మట్టి ఉండేది. గా నల్లటి మట్టితో, గా పెంటబొందల పెంటతో, గా ఎంప లాకలతో, ఆ నూనె తీసిన తర్వాత వచ్చినటువంటి పల్లి కేకుతో, గాదాంతో, మన ఇంట్లతో మనమే నాట్లేసుకొని మన విత్తనాలు మన గుమ్మలను తీసుకుపోయి వ్యవసాయం చేసినాడు. 1 రూపాయి కూడా ఖర్చు లేదు రైతుకు. నాకు తెలిసి నేను చిన్నదానిలో చూసిన కేవలం బట్టలు మాత్రమే, సబ్బులు మాత్రమే కొనుక్కొచ్చుకుని తప్ప నిజమైన రైతు, నిజమైన రైతు అన్నీ తన ఇంటనే పండించుకునేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్నటువంటి దేశం ఉండే. కానీ ఆనాడు పుట్టడి వడ్లు పండినా, పుట్టడే వడ్లు పండే అప్పుడు కింది పుట్లు లేవు. నాకు తెలిసి పొట్టి వడ్లు, పాలసనాల వడ్లు, కిచిడి వడ్లు, ఆ వడ్లు ఎకరానికి 8 బస్తాలు 10 బస్తాలు పడితే గొప్పగా అవిటిని కొట్టి కొట్టి బంతి కొట్టి కుప్పపోసి వాటిని పొత్తి పెట్టి దానికి చుట్టూ మనం ఆ బూడిద పోసి నక్క పెట్టే దాని మీద నక్క నక్క పెట్టి ఆ వ్యవసాయంలో కూడా, గా పుట్టడి వడ్లకుల్లో కూడా, ఆ పుట్టడి వడ్లలో కూడా మనకు కుండలు ఇచ్చేటువంటి కుమ్మరేడకి వడ్లు ఇచ్చేది, మనకు చదువు చెప్పే పంతులకి వడ్లు ఇచ్చేది, మనకు ఆ కర్రు నాగలు అరిమించేటువంటి ఆ విశ్వకర్మలకు ఇన్ని వడ్లు ఇచ్చేది, తెగమాదిగాయన ఉంటే తెగమాదిగాయన కూడా ఇన్ని వడ్లు ఇచ్చేది, మిగిలినది మాత్రమే ఇంటికి తీసుకొచ్చుకుంటాడు రైతు. రైతు రైతు రైతుగా మాత్రమే బతకడు. రైతును అల్లుకొని, రైతు జీవితాన్ని అల్లుకొని బతికేవాళ్ళు, వాళ్ళు కుమ్మరుళ్ళు కావచ్చు, వాళ్ళు కమ్మరుళ్ళు కావచ్చు, వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు రజకులు కావచ్చు, వాళ్ళు మనకు తాళ్ళు తొండాలు ఇచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ కూడా సాధగలిగే గొప్ప గుణమున్న వ్యక్తి రైతు మాత్రమే. ఆ రైతు చల్లగుండాలని చెప్పి మొక్కేది, ఆ రైతు చల్లగుండాలని మొక్కేది. మేము చాలాసార్లు ఊళ్ళలో పోతున్నప్పుడు కూలీ చేసుకునే వాళ్ళు అనేది, అయ్యా చూస్తున్నావా బిడ్డ, ఏందమ్మా షేర్లకు నీళ్ళాలి బిడ్డ. మేము అడిగినాం నీకైనా పొలం ఉందా అని, నాకు పొలం లేదు బిడ్డ, కన్నా చెర్ల నీళ్ళుంటే నా రైతు కింద పంట పడితే నాకు ఇంత కూలి దొరుకుతుంది బిడ్డ అని చెప్పింది ఆ తల్లి. అంటే గుంటడు భూమి లేకపోయినప్పటికీ కూడా ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎందుకంటున్నా అంటే, ఆ ఆర్థిక వ్యవస్థ రైతు చేతిలో ఉందని ఎందుకంటున్నామంటే, ఆ రైతు చేతిలో ఆదాయం భూమికి ముడిపడింది ఎందుకంటున్నామంటే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో బతికేటువంటి అందరూ కూడా ఇవాళ భూమి పుత్రులుగా రైతు నమ్మకం ఉన్న బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి జై జై కిసాన్ అంటున్న గుర్తుపెట్టుకోండి. రెండవది కరువు వచ్చిందంటే, మేము కళ్ళారా చూసినాం కరువు వచ్చిందంటే స్కూళ్లకు ఫీజులు కట్టరు, కరువు వచ్చిందంటే బంగారం దుకాణం నడవదు, కరువు వచ్చిందంటే పెళ్లిళ్ళు కూడా పోస్ట్ పోన్ అవుతాయి, కరువు వచ్చిందంటే బిజినెస్ అది కూడా వెలవెలేపోతాయని చెప్పి మనం వింటూ ఉంటాం. అందుకే ఇవాళ మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ ఏది నడవాలన్నా కూడా ఇవాళ వ్యవసాయంతో పొడిపడి ఉన్నది కాబట్టి దాన్ని మర్చిపోయినోడు మనిషి కాడు అని అర్థం.